ఇంటర్మీడియట్ జాయిన్ అవుతున్నారా లో ఏ గ్రూప్ జాయిన్ అవ్వాలో ఇంకా మీకు కన్ఫ్యూజన్ గా ఉందా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఈ వీడియో అయిపోయిన తర్వాత మీ కన్ఫ్యూజన్ కి గ్యారంట్రీగా గ్యారంటీ సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఒకే వీడియోలో ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి అన్ని గ్రూపుల గురించి కంప్లీట్ డీటెయిల్డ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు మీకున్నటువంటి కన్ఫ్యూజన్ డైలమా అనేది క్లియర్ అయిపోతుంది ఈవెన్ దో మీకు ఇంకా డైలమా ఉన్నట్లయితే కమెంట్ చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది ఇక మన తెలుగు రాష్ట్రాల్లో బేసికలీగా ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ద మోస్ట్ పాపులర్ గ్రూప్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంపీసీ మనం ఇక్కడ ఫస్ట్ ఎంపీసీ గురించి మాట్లాడుకుందాం ఎంపీసీ మన రెండు రాష్ట్రాల్లో కూడా చాలా మోస్ట్ పాపులర్ గ్రూప్ గా మనం చెప్పుకోవచ్చు ఈ గ్రూప్ జాయిన్ అవ్వటం వల్ల లేక ఎంపీసీ చేయటం వల్ల మనకు అనేక అవకాశాలు వస్తాయి అంటే ఇంటర్మీడియట్ తర్వాత హయ్యర్ స్టడీస్లో లో ఆ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ తర్వాత మంచి జాబ్ విషయంలో కూడా ఎంపీసీ చేయడం వల్ల మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటున్నారో అది మన తెలుగు లేక ఎంసెడ్ కావచ్చు లేక ఐఐటి కావచ్చు లేక ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ అయినా కావచ్చు ఏ ఇంజనీరింగ్ చేయాలి అన్న బేసికలీగా మనకు కావాల్సింది ఎంపీసీ ఈ ఎంపీసీ కేవలం ఇంజనీరింగ్ చేయటం మాత్రమే కాకుండా సో కాంపిటే అంటే గవర్నమెంట్ సెక్టార్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా గవర్నమెంట్ జాబ్ పొందాలి అంటే అది స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది ఎంపీసీ గ్రూప్ కి ప్రిఫర్ ఇస్తున్నారు ఎందుకంటే ఎంపీసీ అనేది ఆల్ ఇన్ వన్ అంటే ఇంజనీరింగ్ చేయటానికి గవర్నమెంట్ జాబ్స్ పొందటానికి ఆ తర్వాత హయ్యర్ స్టడీస్ చదవటానికి ఆ తర్వాత వేరే ఏది చూసినా అంటే ప్రొఫెషనల్ గ్రూప్స్ అయినటువంటి చార్టెడ్ అకౌంటెన్సీ చదవాలన్నా లేకపోతే ఇంకోటి ఇంకోటి చదవాలన్నా ఎంపీసీ అనేది చాలా పాపులర్ గ్రూప్ గా మారింది సో కానీ ఇక్కడ ఎంపీసీ జాయిన్ అవ్వాలి అంటే చాలా మందికి మ్యాథ్స్ లేక మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం ఉంటుంది ఎవరైతే మ్యాథమెటిక్స్ భయపడతారో వాళ్ళు ఎంపీసీ జాయిన్ అవ్వకపోవడం బెటర్ రెండోది ఏంటంటే కేవలం మ్యాథమెటిక్స్ మాత్రమే కాదు ఇక్కడ రూరల్ ఏరియాస్ నుంచి అంటే చిన్న చిన్న టౌన్స్ నుంచి యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఎంపీసీ జోలుకు వెళ్ళకపోవడమే బెటర్ ఎందుకంటే ఎంపీసీలో మంచి మార్కులు వస్తేనే ఫ్యూచర్ అనేది బాగుంటుంది సో ఎంపీసీ చేయాలి అంటే పేరెంట్స్ కరెక్ట్ గా మనకు ఫైనాన్స్ గా సపోర్ట్ చేయాలి మనకంటూ విజన్ అనేది ప్రాపర్ గా ఉండాలి ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేయాలి నేను మంచి ఇన్స్టిట్యూట్ లో ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఎంపీసీ బెటర్ అలా కాదు నాకు ఎంపీసీలో మ్యాథ్స్ ఉంటాయి మ్యాథ్స్ అంటే భయం నేను మ్యాథ్స్ చేయలేను అనుకుంటున్నటువంటి వాళ్ళు పేరెంట్స్ యొక్క ప్రెషర్తో తో ఎంపీసీ తీసుకోవద్దు ఇది ఎంపీసీ గురించి నెక్స్ట్ వచ్చేసి మీకు సెకండ్ మోస్ట్ పాపులర్ గ్రూప్ బైపీసీ ఈ బైపీసీ ఎవరైతే మెడిసిన్ ఏ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ఈ బైపీసీని తీసుకుంటా ఉంటారు ఈ బైపీసీలో చేసినటువంటి విద్యార్థులు మెడికల్ స్ట్రీమ్ లో అది ఎంబీబీఎస్ కానీ బీడిఎస్ కానీ ఇంకా లేకపోతే డి ఫార్మసీ గాని ఫార్మసీ కానీ సో ఇలా మైక్రోబయాలజీ కానీ ఇలా చాలా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి కానీ ఈ బైపీసీ చదవాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓర్పు ఎక్కువగా ఉండాలి రెండో పాయింట్ ఏంటంటే డ్రాయింగ్స్ అవి వచ్చి ఉండాలి మూడోది ఏంటంటే ఇక్కడ ప్రతి సబ్జెక్ట్లో అంటే బైపీసీలో ఉండేటటువంటి ప్రతి సబ్జెక్ట్లో కూడా టెర్మినాలజీస్ అనేవి కష్టంగా ఉంటాయి ఆ టెర్మినాలజీస్ని ని అర్థం చేసుకుని చదవాలి మనకు నైన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో బయాలజీ సబ్జెక్ట్స్ మీద మంచి గ్రిప్ ఉన్నట్లయితే మీరు బైపీసీ వైపు వెళ్లడం ప్రాబ్లం ఉండదు సో అలా కాదు నేను మంచి స్టూడెంట్నే తెలివైన స్టూడెంట్నే నాకు మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం లేదు అనుకుంటున్నటువంటి వాళ్ళు బైపీసీకి వెళ్ళడం బెటర్ బైపీసీకి జనరల్ గా ఎక్కువ మంది మెడిసిన్ కోసం వెళ్తా ఉంటారు సో కాబట్టి మీ ఫైన్ మీ ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ అంటే మీ పేరెంట్స్ ఎక్కువ మొత్తం మీకోసం ఖర్చు చేసే స్థితిలో ఉన్నట్లయితే ఖర్చు చేసే స్థితిలో ఉన్నట్లయితే మీ పేరెంట్స్ యాంబిషన్ కూడా మిమ్మల్ని ఒక డాక్టర్గా చూడాలి అనుకుంటున్నట్లయితే మీకు ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే బైపీసీ చేయడం ఈ బైపీసీలో మనకు ఇందకు చెప్పిన విధంగా ఓర్పు ఎక్కువగా కావాలి టెర్మినాలజీస్ కష్టంగా ఉంటాయి మూడో పాయింట్ డ్రాయింగ్స్ అవి వచ్చి ఉండాలి ఏ ఒక్క క్లాస్ ని మిస్ అయినా కూడా మనం కాన్సెప్ట్ ని అర్థం చేసుకోలేం ఇది బైపీసీ గురించి ఈ బైపీసీ చెయ్యాలి అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పేరెంట్స్ యొక్క సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చాలా చాలా ముఖ్యం ఈ బైపీసీ ఎంపీసీ అనేది ఈ రెండు మోస్ట్ పాపులర్ గ్రూప్స్ ఎక్కువగా అర్బన్ ఏరియాస్ అంటే సిటీ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు ఇక మూడో గ్రూప్ ఎం బైపీ అంటాం దీన్ని ఎం బైపీ దీంట్లో ఎం బైపీ అంటే ఏంటంటే మ్యాథ్స్ తో పాటుగా బయాల మ్యాథ్స్తో తో పాటుగా బైపీసీ అంటే బైపీసీతో తో పాటుగా మ్యాథ్స్ ఉంటుంది అనమాట బైపీసీ గ్రూపే యాడింగ్ ఏ సబ్జెక్ట్ దట్ ఈస్ మ్యాథ్స్ దీంట్లో బైపీసీలో ఉండేటటువంటి కోర్ సబ్జెక్ట్స్ ఉంటే ఎలాంగ్ దిస్ బైపీసీ కోర్ సబ్జెక్ట్స్తో పాటుగా మీకు ఇక్కడ మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది ఎవరైతే ఫ్యూచర్ కన్ఫ్యూజన్ ఉన్నారో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత నేను ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలా లేక మెడికల్ మెడిసన్ మెడికల్ వైపు వెళ్ళాలా అనే విషయం మీద కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే కన్ఫ్యూజన్ గా ఉన్నట్లయితే వాళ్ళు ద బెస్ట్ గ్రూప్ ఏంటంటే ఎంఐపిసి ఈ ఎంబైపీసీ చేయటం వల్ల ఇటు ఇంజనీరింగ్ వైపు వెళ్ళొచ్చు అండ్ ఇటు మెడిసిన్ వైపు కూడా వెళ్ళొచ్చు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎంఐపిసి కోర్సుని లేక గ్రూప్ ని ఆఫర్ చేస్తున్నటువంటి కాలేజెస్ రెండు రాష్ట్రాల్లో చాలా చాలా తక్కువగా ఉన్నాయి ఈ విషయం మీరు అర్థం చేసుకోండి కానీ ఎంపీసీ గ్రూపు మన కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఢిల్లీ ఇలాంటి రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయి ఉంది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎంపీసీ గ్రూప్ ఆఫర్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఎక్కడ లేవు ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కూడా అవి కూడా చాలా లిమిటెడ్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి ఇది ఎంబై ఎంబైపీ కానీ ఎంబైపీ చదవటం వలన సో మనం అటు ఇంజనీరింగ్ వైపు వెళ్ళొచ్చు యాజ్ వెల్ యాజ్ ఇటు మెడిసిన్ వైపు కూడా వెళ్ళొచ్చు ఈ ఎంబైపీసీకి ఉండేటటువంటి బెస్ట్ అడ్వాంటేజ్ ఇది తర్వాత ఎంఈసి ఈ ఎంఈసి అంటే మ్యాథ్స్ మ్యాథ్స్ ఎకనామిక్స్ అండ్ కామర్స్ ఎంఈసి మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ సో ఈ మూడు ఒక పూర్తిగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అంటే మీరు టెన్త్ క్లాస్ వరకు ఎక్కడ చదవని కొత్త సబ్జెక్ట్స్ ఉంటాయి ఇక్కడ సో అంటే ఒక మ్యాథ్స్ ఉంటుంది కరెక్టే ఆ మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ ఉంటుందంటే ఇంటర్మీడియట్ లో మీకు ఎంపీసీలో ఏ మ్యాథమెటిక్స్ ఉందో అదే మ్యాథ్స్ ఉంటుంది ఇక్కడ రెండు కొత్త సబ్జెక్ట్స్ అనేవి మీకు యాడ్ అవడం జరుగుతుంది ఒకటి కామర్స్ రెండోది ఎకనామిక్స్ ఎకనామిక్స్ అనేది పూర్తిగా థియరీ సబ్జెక్ట్స్ కామర్స్ అనేది ప్రాబ్లమెటిక్స్ సబ్జెక్ట్స్ ఇది చేయటం వల్ల ఈ ఎం ఎంఈసీ కోర్స్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఇటు ఎంఈసి ఉండటం వల్ల ఇంజనీరింగ్ కూడా వెళ్ళొచ్చు ఎలాగంటే ఐఐటి తప్ప ఐఐటి ఏం ఆఫర్ చేస్తుందంటే ఎవరైతే ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా చదివి ఉండాలి అంటుంది అండ్ ఎలాంగ్ దిస్ ఇంకో పాయింట్ ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మినిమం స్కోరింగ్ అనేది ఇంటర్మీడియట్లో ఉండాలి అంటుంది సో అలా కాకుండా మన తెలుగు రాష్ట్రాలు ఆఫర్ చేస్తున్నటువంటి ఎన్సెట్ల ద్వారా కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ మన చెన్నైలో కానీ మన విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ వేరే రాష్ట్రాల్లో ఉండేటటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ లో మనం ఇంజనీరింగ్ చేయాలి అంటే ఎంఈసి చేసిన వాళ్ళకు కూడా అవకాశం అనేది ఉంది అయితే ఎక్కువ మంది ఎక్కువలో ఎక్కువ మంది ఈ ఎంఈసి గ్రూప్ ఎందుకు చేస్తున్నారు అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చదవడానికి ఎంఈసి ఎంచుకుంటున్నారు ఇది ఎంఈసి గురించి ఆ తరువాత నెక్స్ట్ గ్రూప్స్ వచ్చేసినప్పుడు మనకి ఎం సిఈసి అండ్ హెచ్ఈసి సిఇసి అండ్ హెచ్ఈసి ఈ రెండు గ్రూపుల గురించి ఒకేసారి చెప్తాను చూడండి ఈ రెండు కూడా ఎక్కువగా విలేజెస్ లేక రూరల్ ఏరియాస్ లో చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రిఫర్ చేసే గ్రూపులు సో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి లేక చిన్న చిన్న స్కూల్స్లో టెన్త్ క్లాస్ చదివి చిన్న సిటీస్ లేక చిన్న టౌన్స్లో ఉంటూ సో ఏదో చదువు ఎలాంటి ప్రాపర్గా విజన్ లేనటువంటి ఎకనామికలీగా వీకర్ సెక్షన్ కి చెందినటువంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి పిల్లలు ఈ హెచ్ఈసి అలాగే సిఈసి చదువుతున్నారు ఈ సిఎస్సికి కన్నా హెచ్ఈసీకి ఫ్యూచర్ కొంచెం ఎక్కువగా ఉంది అని మనం చూడొచ్చు ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే యాజ్ మై సజెషన్ సిఎస్ఈ కన్నా హెచ్ఈసి కొంత అడ్వాంటేజ్ అయితే ఉంది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు కోర్సులు కూడా ప్రతి ఇంటర్మీడియట్ కాలేజీ అది గవర్నమెంట్ ప్రతి ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలో కూడా ఈ రెండు కోర్సులు అనేవి మనకి దొరుకుతాయి అంటే అడ్మిషన్ పొందడం చాలా ఈజీ ఎందుకంటే మనకు దగ్గరలో ఉండేటటువంటి గవర్నమెంట్ కాలేజీ ప్రతి గవర్నమెంట్ కాలేజీలో కూడా ఈ హెచ్ఈసి సిఈసి అనే రెండు గ్రూపులు కూడా ఉంటాయి సో ఈ హెచ్ఈసి సిఈసి చేయటం వల్ల ఏంటి అంటే ఫస్ట్ ఇది ఎవరు చేస్తున్నారు అంటే ఇవి చిన్న టౌన్స్ నుంచి ఆ తర్వాత రూరల్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు చేస్తున్నారు మూడో పాయింట్ ఏంటంటే హెచ్ఈసిలో కొంచెం బెటర్గా ఎందుకు చెప్పొచ్చు అంటే హెచ్ఈసిలో మొత్తం థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఎలాంటి ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్స్ ఉండవు ఈ హెచ్ఈసి చదవాలి అంటే కొంత ఓర్పు కావాలి ఓపిక కావాలి ఎందుకంటే అంత థియరీ ఉంటుంది కాబట్టి రెండోది ప్రస్తుతం గత ఐదు సంవత్సరాల నుంచి హెచ్ఈసి విద్యార్థుల మార్కులు గనక చూసినట్లయితే నైంటీ ప్లస్ మార్కులు ప్రతి సబ్జెక్ట్లో కూడా వస్తున్నాయి సో మూడో పాయింట్ ఏంటంటే హెచ్ఈసి చదివిన వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసెస్ రాసుకోవచ్చు ఆ తర్వాత మనం ఫర్దర్ గా చూసినట్లయితే ప్రతి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎలిజిబిలిటీ ఉంటుంది అయితే ఇక్కడ కొన్ని జాబ్స్ కి వీళ్ళు ఎలిజిబిలిటీ అనేది ఉండదు ఎక్కడైతే మ్యాథ్స్ ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గా అడుగుతా ఉంటారో లైక్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది ఈ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ లో స్టాటిస్టిక్స్ అనేది చదివి ఉండాలి అంటారు ఇలా కొన్ని ఎగ్జామిషన్స్ తప్ప కొన్ని ఎగ్జామిషన్స్ తప్ప ఈ హెచ్ఈసి చదవటం వల్ల సో గవర్నమెంట్ టీచర్స్గా మారటం సో బిఎడ్ చేయటం చాలా చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి అయితే ఈ హెచ్సి కన్నా సీఈసి లాస్ట్ లో మనం చూడొచ్చు అంటే ఈ ప్రయారిటీ లిస్ట్ లో ప్రయారిటీ లిస్ట్ లో సిఎస్సి అనేది లాస్ట్ గ్రూప్గా చూడొచ్చు ఎందుకంటే సిఎస్సి అనేది ఒకటి ఫస్ట్ ఈజీగా పాస్ అయిపోవచ్చు ఈజీగా పాస్ అవడం కాదు మంచి మార్కులు తెచ్చుకోవచ్చు ఎందుకంటే కామర్స్ లాంటి సబ్జెక్ట్స్ దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్స్ని చేసినట్లయితే సెంటుకి సెంట్ పర్సెంట్ మార్క్స్ అనేవి పడిపోతాయి రెండోది ఏంటంటే వీళ్ళు ఎహెచ్ ఎంఈ సిఎస్సి చేసిన వాళ్ళు డిగ్రీలకు వచ్చి బీకామ్ చేయవలసి ఉంటుంది లేక బీబీఏ చేయవలసి ఉంటుంది లేక ఇలాంటి కామర్స్ రిలేటెడ్ కోర్సెస్ చేయవలసి ఉంటుంది అంతేకాకుండా సిఏ చార్టెడ్ అకౌంటెన్సీ సో కంపెనీ సెక్రటరీషిప్ ఐసీడబ్ల్యూఏ దీన్ని ఐసీఎంఏ అంటున్నాం ఇలాంటి కోర్సులు చేయడానికి ఈ సిఇసి యూజ్ అవుతుంది కానీ సిఎసి చేసిన తర్వాత గవర్నమెంట్ సెక్టర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి వెళ్తాను అంటే అది అంత కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ ఇంటర్మీడియట్లో సిఇసిలో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ కి పనికొచ్చే సబ్జెక్ట్స్ కావు అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి నేను గవర్నమెంట్ జాబో లేక బీఎడ్ చేసి గవర్నమెంట్ టీచర్ జాబో లేక సివిల్స్ కొడతాను అనుకుంటున్నట్లయితే మీరు సిఎస్ఈ కన్నా హెచ్ఈసి తీసుకోవటం బెటర్ సో అయితే ఇక్కడ లాస్ట్కి వచ్చేటప్పుడు రీక్యాప్ చూసినట్లయితే అర్బన్ ఏరియాలో అంటే టౌన్స్ అండ్ సిటీస్ లో ఉంటున్నటువంటి వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అండ్ వెల్ ఫైనాన్షియల్లీ సెటిల్ ఫ్యామిలీస్ తమ పిల్లల్ని ఎంపీసీకి కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు దెన్ నెక్స్ట్ సి హెచ్ఈ సారీ దెన్ నెక్స్ట్ వచ్చేసి బైపీసీకి కి ఇస్తున్నారు మూడో ప్రయారిటీ వచ్చేసి బైపీసీకి ఇస్తున్నారు కానీ ఎంబైసి కాలేజెస్ మన రెండు రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇక మనం రూరల్ ఏరియా చిన్న చిన్న టౌన్స్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు సిఇసి హెచ్ఈసి కి ఇస్తున్నారు సిఇసి హెచ్ఈసి తో పాటుగా పాటుగా మనకి ఎంఈసీ కూడా అవకాశం అయితే ఉంది ఇది మూడు గ్రూ మొత్తం ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి అన్ని గ్రూపుల యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంకా దీని గురించి ప్రతి ఒక్క గ్రూప్ గురించి మీకు డీటెయిల్డ్గా గా కావాలి అంటే నా ఛానల్లో ప్రతి గ్రూప్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ డెప్త్ అనాలిసిస్ తో కూడినటువంటి వీడియోస్ ఉన్నాయి దాన్ని వెళ్ళి చూడండి దాంతోపాటుగా చార్టెడ్ అకౌంటెన్సీ గురించి ఉంది సివిల్స్ గురించి ఉంది ఆ తర్వాత డిగ్రీకి సంబంధించినటువంటి అన్ని గ్రూపుల గురించి సమస్త సమాచారం అనేది ఉంది సో అవి చేయండి ఇంకా కూడా మీకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి దానికి రెస్పాండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వీడియోని బాగా షేర్ చేయండి సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కైనా ఈ వీడియో వల్ల హెల్ప్ అనేది జరుగుతుంది ఇది వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ